ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన టీవీ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు యేసు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నిత్యమైన కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఎన్నో దేవుని మాటల ద్వారా మీరు ఆశీర్వదింపబడుతున్నారని, మీరు చేస్తున్న ఒక ఫోన్ కాల్ను బట్టి మాకు అర్థమవుతూ ఉన్నది. చాలామంది ప్రార్థన విన్నపాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు, కనుక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మీ అందరి గురించి ప్రత్యేకమైన ప్రార్థనలు మేము చేస్తూ ఉన్నాము, కనుక మీ యొక్క ప్రార్థన ద్వారా మీ జీవితంలో అద్భుతాలు జరిగినట్లయితే ఖచ్చితంగా మీరు మాకు ఫోన్ చేసి మీకు తెలియజేయగలరు. దేవుడు మిమ్మల్ని బాగుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచుకొని ప్రార్థించుకుందాం. మహోన్నతుడవైన పరిశుద్ధుడవైన దేవా, నమ్మకం కలిగిన దేవా, మరొక మారు నీ పాదాల సన్నిధికి ప్రభువా ఈ యొక్క సమయంలో వస్తూ ఉన్నాము. నాయనా, నీ శ్రేష్టమైన అద్భుతమైన మాటలు మాకు ప్రభువా నేర్పించండి, మమ్మల్ని బలపరచండి, మా హృదయాలను మారు ప్రభువా స్థిరపరచండి. మీ వాక్యము ప్రభువా ఎంతో బలమైనది నాయన, ఆ బలము కలిగిన వాక్యముతో నన్ను సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మా జీవితంలో ఇంకా ఏదైనా ప్రభువా భాగము బాగాలేదు అంటే ప్రభువా ఆ యొక్క భాగాన్ని ప్రభువా మీరు బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. నీ మాటలను వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దర్శించండి, వారితో మాట్లాడి వారిని స్థిరపరిచి బలపరిచి నీ యొక్క మహిమ కొరకు నిలబెట్టి ప్రభువా నడిపించమని ప్రభువైన నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని వారలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక సంఘటన గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను భాగాన్ని చదవాలని ఆశపడుతున్నాను. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్తా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టు వ్యాధి గలవాడైనా బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడ గోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరము ఇచ్చెను. ప్రియసంగమా, ఇక్కడ ఒక సంఘటన మనం చూస్తున్నాం. బెతస్తా అనే కోనేరు దగ్గర ఒక వ్యక్తి దాదాపు 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నాడు. అయితే ఈ బెతెస్తా అనే కోనేరు దగ్గర చాలామంది స్వస్థతలు పొందుకుంటున్నారు. అక్కడ ఒక కోనేరులో నీరున్నాయి. అయితే ఆయా సమయములలో ఏదో ఒక సమయంలోకి వచ్చి ఒక దూత ఆ నీళ్లను కదిలిస్తుంది. అయితే ఆ నీళ్లు కదిలినప్పుడు ఎవరైనా ఆ నీళ్ళలో దిగుతారో వారు ఎలాంటి రోగం ఉన్నా కానీ వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారని ఇక్కడ వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే అందరూ అక్కడ ఆ యొక్క మంటపంలో ఎలాంటి వారు ఉన్నారంటే, గ్రుడ్డివారు, కృంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అంటే చాలా పెద్ద సమూహము అక్కడ ఉన్నది. ఎప్పుడైతే దూత నీళ్లను కదిలిస్తుందో ఎవరైతే ముందు దిగిపోతున్నారో వారు స్వస్థత పొందుకొని అక్కడి నుంచి దేవుని స్తుతించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఈ కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అతను 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నట్టుగా మనకు బైబిల్ సెలవిస్తూ ఉన్నది. అంటే 38 సంవత్సరాల నుండి ఆ వ్యక్తి స్వస్థత పొందుకోలేదు. అయితే ప్రభుని యేసు క్రీస్తు వారు ఆయనను చూచి అడుగుతున్నాడు. ఆ రోగిని చూచి అడుగుతున్నాడు, వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడిగినట్టుగా మనం యేసు ప్రభును చూస్తున్నాం. అయితే ఆ రోగి అంటున్నాడు, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు, గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను.
అయితే ఈ వ్యక్తి ఎందుకు స్వస్థత పొందుకోలేదంటే 38 సంవత్సరాల నుండి నీళ్లు కదిలించినప్పుడు, దూత నీళ్లు కదిలించినప్పుడు అతన్ని దింపడానికి ఎవరు లేరు అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇతను చెబుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియసంగమా, ఈ వాక్య భాగంలో ఉన్న కొన్ని మర్మాలను, కొన్ని ఆత్మీయ విషయాలను తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. మనం చూస్తున్నాము అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఈ మనుషుడు ఎక్కడున్నాడంటే బెతెస్తా కోనేరు దగ్గర ఉన్నాడు. బెతెస్తా అనే దానికి అర్థము ఏంటి అంటే, బెతెస్తా కోనేరు అంటే దేవుని కనికరము అని అర్థము, లేదా దేవుడు కనికరించే చోటు అనే అర్థము. అయితే ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే దేవుని కనికరము పొందుకునే చోటలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే బెతెస్తా కోనేరు దగ్గర ఈ వ్యక్తి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అక్కడ ఈ ఒక్కడే లేడు, చాలామంది రోగులు ఆ కనికరము దగ్గర, ఆ చోటు దగ్గర ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ కనికరము దగ్గర ఉన్న చోటులో ఆ యొక్క నీటిని కదిలించడానికి ఒక దూత వస్తుందంట. ఆయా సమయంలో దేవదూత ఆ నీటి దగ్గరికి వచ్చి నీటిని కదిలించినప్పుడు ఎవరైతే మొదట ఆ నీటిలో దిగుతారో వారు ఎట్టు వ్యాధి గలవాడైనా, వాడు ఊచ చేయగలవాడైనా, వాడు ఊచ కాలు గలవాడైనా, వాడు గ్రుడ్డివాడైనా, వాడు పక్షవాయు గలవాడైనా, ఎలాంటి రోగివాడైనా వాడు స్వస్థత పొందుకుంటున్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఎక్కడైతే కనికరం ఉన్నదో అక్కడ ఈ యొక్క వ్యక్తి ఉన్నాడు. ప్రియసంగమా, ఎక్కడైతే ప్రజలు దేవుని మహిమ చూస్తున్నారో ఆ చోటలో ఈ వ్యక్తి ఉన్నాడు. ఎక్కడైతే దేవుని కనికరము ప్రజలు పొందుకుంటున్నారో ఆ ప్రజలు పొందుకుంటున్న దేవుని కనికరము చోట ఈ వ్యక్తి ఉన్నాడు. ప్రజలు స్వస్థత పొందుకుంటున్న చోట ఈ వ్యక్తి ఉన్నాడు. అయితే దేవుని కనికరం అనే చోట చాలామంది వస్తున్నారు, దేవుని కనికరాన్ని పొందుకుంటున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలామంది వస్తున్నారు, ఆ రోగులు ఆ యొక్క దూత నీళ్లు కదిలించినప్పుడు దిగుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. దేవుని యొక్క కార్యాలు, ఆత్మకార్యాలు జరుగుతున్న చోట ఈ వ్యక్తి ఉన్నాడు. దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఆ మహిమ గల చోట ఈ వ్యక్తి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే నీళ్లు ఎప్పుడైతే కదిలింపబడతాయో, ఎవరైతే అందులో దిగుతారో వారు దేవుని మహిమను చూస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. అయితే ప్రియ సంగమా, ఎంతోమంది వచ్చారు, దేవుని కనికరాన్ని పొందుకుంటున్నారు, ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు, దేవుని స్తుతించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అయితే అక్కడ అద్భుతాలు జరగడం లేదా అంటే జరుగుతున్నాయి. 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి అక్కడ చూస్తున్నాడు, స్వస్థతలు జరగడాన్ని చూస్తున్నాడు, దేవుని మహిమను చూస్తున్నాడు, దేవుని కనికరాన్ని పొందుకోవడం జనాలను చూస్తున్నాడు. వాళ్ళు రోగముతో వస్తున్నారు, రోగుల ద్వారా స్వస్థతలు పొందుకొని ఆ కనికరము చోటు నుండి వెళ్ళిపోవడాన్ని కూడా చూస్తున్నాడు. మరి ఎందుకని ఈ 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి అక్కడ రోగిగా పడి ఉన్నాడు? మరి అక్కడ అద్భుతాలు జరగట్లేదా అంటే జరుగుతున్నాయి. అందుకనే ఆయన అంటున్నాడు యేసు ప్రభుతో, నేను నీళ్లు కదిలించినప్పుడు నా దగ్గర ఎవరు లేరు నన్ను ఆ నీటిలో దింపడానికి, నేను దిగుదాము అనేటప్పటికీ వేరే వారు వచ్చి అందులో దిగి స్వస్థత పొందుకుంటున్నారనే సాక్ష్యము అతనే ఇస్తూ ఉన్నాడు. అయితే ఇతని కళ్ళ ఎదుట ఎంతోమంది యేసు ప్రభుని తెలుసుకుంటున్నట్టుగా చూస్తున్నాం. అంటే కనికరం గల చోటనే ఈ వ్యక్తి ఉన్నాడు, కానీ ఇతను మాత్రం కనికరం పొందుకోలేదు. వేరే వారు కనికరాన్ని పొందుకోవడాన్ని చూస్తున్నాడు, వేరే వారు ఆరోగ్యాన్ని పొందుకోవడాన్ని చూస్తున్నాడు, వేరే వారు దేవుని మహిమపరచడాన్ని చూస్తున్నాడు, కానీ 38 సంవత్సరం నుంచి ఈ వ్యక్తి అక్కడే ఉండిపోయాడు. అసలు ఎందుకండి ప్రియ సంగమా ఈ వ్యక్తి 38 సంవత్సరాలు అక్కడ కేటాయించాడు? నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను, మనం సంఘంలోకి వెళ్తూ ఉంటాము, మనం ప్రార్థనలోకి వెళ్తూ ఉంటాము. అయితే మనకంటే వెనకాల వచ్చిన వాడు వ్యభిచారియే కావచ్చు, వాడు మర్డర్ చేసిన వాడే కావచ్చు, వాడు ఒక రౌడీయే కావచ్చు, వాడు ఎలాంటి హంతకుడైనా కావచ్చు, వారు వచ్చి ఈరోజు మనకంటే వెనకాల వచ్చిన వారు ప్రభు యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించి మహిమ కలిగిన, ఆశీర్వాద కలిగిన జీవితాన్ని జీవించడాన్ని కూడా మనం చూస్తుంటాం. కానీ మనము 10 సంవత్సరాల నుండి, 5 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తున్నాము, దేవుని మాటలను వింటున్నాము, కానీ మన జీవితంలో గొప్ప
గొప్ప కార్యాలు మనం చూడలేకపోతూ ఉంటాం. ఎట్లా అంటే, ఈ 38 సంవత్సరం నుంచి కనికరం కలిగే చోటే ఉన్నాడు, కానీ కనికరాన్ని ఇతను పొందుకోలేకపోయాడు. అలాగే చాలామంది దేవుని మందిరంలో ఉన్నారు, దేవుని యొక్క మందిరానికి వెళ్తారు, కానీ వారి కంటే వెనకల వచ్చిన వారు గొప్ప కార్యాలను వారి జీవితంలో వారు రుచి చూస్తారు, కానీ వీరు మాత్రం 10, 15, 20 సంవత్సరాల నుంచి మందిరంలో ఉండి కూడా వారు దేవుని యొక్క అద్భుత కార్యాలను రుచి చూడని స్థితిని మనము చూస్తూ ఉంటాం. ప్రసంగమా, ఆ సమరయ స్త్రీని చూద్దాం మనం బైబిల్లో. ఆ స్త్రీ యేసుక్రీస్తుతో కొద్దిసేపు మాట్లాడగానే ఆమె తన పాపాలన్నీ కూడా యేసుక్రీస్తు దగ్గర, యేసు ప్రభు నా పాపాలన్నీ చెప్పేశాడు, ఇతనే మెసయ అనే విషయాన్ని ఊరందరికీ తను ప్రచారం చేసింది. తొందరగా మారు మనసు పొందుకుంది, తొందరగా ప్రభు యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. మరి మందిరానికి వెళ్తున్న నీవు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు? ఎంతకాలము దేవుని వాక్యాన్ని నువ్వు వింటూ ఉన్నావు? ఎంతకాలం నుండి నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరుగుతున్నావు? మరి దేవుని కనికరాన్ని నువ్వు పొందుకోగలిగావా? దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోగలిగావా? దేవుని యొక్క అద్భుత కార్యాలు నీ జీవితంలో నువ్వు అనుభవించగలిగావా? దేవుని యొక్క రుచిని నువ్వు చూడగలిగావా? దేవుడు అద్భుతమైన దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు అనే విషయాన్ని నీ జీవితంలో అనుభవపూర్వకంగా నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు చెప్పగలగపోతున్నావంటే నువ్వు కూడా ఈ యొక్క రోగిలాగా 38 సంవత్సరాల నుంచి ఒక రోగిగా ఉండిపోయావు, కానీ దేవుని కనికరం కలిగిన చోట ఉన్నావు, కానీ దేవుని కనికరాన్ని నువ్వు చూడలేకపోతున్నావు అని దానికి అర్థము. ప్రసంగమా, మన జీవితంలో మనం ఏ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం? మందిరానికి వెళ్తున్నాం బ్రదర్, ప్రార్థనలకు వెళ్తున్నాం బ్రదర్, ప్రార్థనలు కూడా చేస్తున్నాం బ్రదర్, కానీ మా జీవితంలో ఇంకా అద్భుత కార్యాలు చూడలేదని నువ్వు అనుకుంటున్నావో? ప్రసంగమా, ఈరోజు ఈ వాక్యము నీతోనే మాట్లాడుతూ ఉన్నది. 38 సంవత్సరాల నుంచి కనికరము పొందే చోట ఉన్నాడు, కనికరాన్ని పొందుకున్నటప్పుడు చూస్తూ ఉన్నాడు, అనారోగ్యులు స్వస్థత పొందుకోవడాన్ని చూస్తున్నాడు, అద్భుత కార్యాలు జరగడాన్ని చూస్తున్నాడు, కానీ ఈ వ్యక్తి మాత్రము ఆ కనికరాన్ని పొందుకోలేకపోతూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని కార్యాలు జరగట్లేదంటే జరుగుతున్నాయి, అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, మహిమ జరుగుతూ ఉన్నది, కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు చేస్తున్న కార్యాలు ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాడు, కానీ ఈ వ్యక్తి ఎందుకు స్వస్థత పొందుకోలేకపోయాడు? ఈరోజు మీకు లోతైన మాటలు నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే, దేవదూత వచ్చి అంట నీళ్లను కదిలిస్తూ ఉంది. నీళ్లను కదిలించిన వెంటనే ఎవరైతే నీళ్ళలో దిగుతున్నారో వారు స్వస్థత పొందుకుంటున్నారు. దేవదూత అంటే దేవుని యొక్క సేవకునికి సాదృశ్యంగా ఉన్నది. అయితే దేవుని సేవకుడు ఆ దేవదూత వచ్చి నీళ్లను కదిలిస్తూ ఉన్నది. అయితే ఈ నీళ్లను కదిలించడం అంటే దేవుని సేవకుడు వాక్య జలాలను కదిలిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని నీకు నేర్పిస్తున్నప్పుడు, ఆ వాక్యము నీ హృదయానికి తగిలినప్పుడు నువ్వు స్పందిస్తున్నావా? అక్కడ దూత నీళ్లు కదిలించగానే ఎవరైతే స్పందించి నీళ్ళలో దిగుతున్నారో వారు ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు, వారు దేవుని మహిమను చూస్తున్నారు, వారు దేవుని కనికరాన్ని పొందుకుంటున్నారు. అయితే నేను ఈరోజు సూటిగా మాట్లాడుతున్న ప్రశ్న ఏంటంటే, దైవ సేవకుడు దేవుని వాక్య అనే జలాన్ని కదిలిస్తున్నప్పుడు, వాక్యాన్ని నీకు చెబుతున్నప్పుడు, ఆ వాక్యము నీ హృదయానికి గుచ్చుకున్నప్పుడు నువ్వు ఆ వాక్యానికి లోబడగలుగుతున్నావా? నువ్వు ఆ వాక్యానికి స్పందిస్తూ ఉన్నావా? దేవుని వాక్యము నీకు క్షమించమని చెబుతున్నప్పుడు నువ్వు క్షమించగలుగుతున్నావా? దేవుని వాక్యము నిన్ను తగ్గించుకోమని చెప్తున్నప్పుడు నువ్వు తగ్గించుకోగలుగుతున్నావా? దేవుని వాక్యము నిన్ను సూటిగా ప్రశ్నించి పాపాన్ని విడిచిపెట్టమన్నప్పుడు నువ్వు విడిచిపెట్టగలుగుతున్నావా? దేవుని వాక్యం నీకు సూటిగా చేసి చెప్పి నీ మనసులో ఉన్న మలినత్వాన్ని నువ్వు వదిలిపెట్టాల్సిన అవసరం ఉన్నది, నువ్వు ఇక త్రాగుబోతున్న జీవితాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం ఉన్నది, ఈ పాపపు జీవితము, ఈ యొక్క జీవితము రహస్య పాపాల నుంచి బయటికి రావాలని పరిశుద్ధ ఆత్మ నిన్ను గుచ్చి ప్రేరేపించి చెబుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ మాటలకు స్పందించగలుగుతున్నావా? దేవుని దూత, దేవుని సేవకుడు వచ్చి నీళ్లను కదిలిస్తూ ఉన్నప్పుడు, వాక్య జలాన్ని కదిలించి నీకు నేర్పిస్తున్నప్పుడు నువ్వు స్పందించినట్లేదుంటే నీ జీవితంలో దేవుని యొక్క కనికరాన్ని చూడగలుగుతావు, దేవుని మహిమను నువ్వు పొందగలుగుతావు. హల్లెలూయా. ప్రియసంగమా, 38 సంవత్సరాల నుంచి ఈ వ్యక్తి పరుపులో ఉండిపోయాడు, పరుపు మీదనే పడుకుంటున్నాడు, ఆ సుఖానికి అలవాటు పడిపోయాడు. మరి 38 సంవత్సరాల నుంచి నీళ్లలో దింపడానికి ఎవరు లేరని మాట్లాడుతున్నాడు. మరి 38 సంవత్సరాల నుంచి
ఎలా తిన్నాడు, 38 సంవత్సరాలు బాత్రూంకి ఎలా వెళ్ళాడు, 38 సంవత్సరాలు ఆయన జీవితం ఎలా గడిపాడు, 38 సంవత్సరాలు ఎవరు తిండి పెట్టకుండానే ఉన్నాడా, 38 సంవత్సరాలు ఎవరు సహాయం చేయకుండానే ఆయన కాలకృత్యాలు తీర్చుకున్నాడా. మరి ఇప్పుడు నీళ్ళలో దిగేటప్పటికీ ఒక వ్యక్తి నాకు అవసరమైంది, ఎవరు లేరు అనే విషయాన్ని ఈ వ్యక్తి చెబుతున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, నువ్వు 38 సంవత్సరం నుంచి మందిరానికి వెళ్తున్నావేమో, 20 సంవత్సరం నుంచి మందిరానికి వెళ్తున్నావేమో, కనికరము కలిగిన చోటే నువ్వు ఉన్నావు. కనికరమును నీకంటే వెనకాల వచ్చిన వారు పొందుకుంటున్నారు, నీకంటే వెనకాల వచ్చిన వారు ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు, నీకంటే వెనకాల వచ్చిన వారు తల్లులుగా మారుతున్నారు, నీకంటే వెనకాల వచ్చిన వారు గొడ్రాలుగా ఉన్నవారు తల్లులుగా మారిపోయి వారు దీవించబడుతున్నారు, నీకంటే వెనకాల వచ్చిన వారు ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు, నీకంటే వెనకాల వచ్చిన వారు దేవునిలో గొప్ప దీవెనలు పొందుకుంటున్నట్టుగా నువ్వు చూస్తున్నావు. మరి నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నువ్వు కూడా వాక్యం వింటున్నావు, మరి వారికి నీకు తేడా ఏంటంటే, వాక్య జలమును దైవ సేవకుడు కదిలించినప్పుడు వారు స్పందించి వారి హృదయాలను ఆ వాక్యానికి లోపరుచుకుంటున్నారు, నీవు మాత్రం లోపరుచుకోవడం లేదు, నువ్వు మాత్రం ఆ మాటలకు నువ్వు లోబడడం లేదు. మాట నీకు వచ్చి చెబుతున్నప్పుడు, వాక్యము నీకు వచ్చి తగిలినప్పుడు నువ్వు దేవుని మాటకు లోబడకపోవడానికి గల కారణమే దేవుని కనికరాన్ని ఈరోజు చాలామంది పొందుకోలేకపోతున్నారు. మహిమ జరగట్లేదా, దేవుడు కార్యాలు చేయట్లేదా, చేస్తున్నాడు, మందిరంలో అద్భుతాలు జరగట్లేదా, జరుగుతున్నాయి. మరి వారి జీవితంలో జరిగి నీ జీవితంలో జరగట్లేదంటే నీ హృదయంలో ఉన్న కొన్ని తప్పుదాలను, నీ హృదయంలో ఉన్న కొన్ని పాపాలను, నీ హృదయంలో ఉన్న కొన్ని కఠినత్వాన్ని నువ్వు తీసివేయాల్సిన అవసరత ఎంతగానో ఉన్నది. నువ్వు తగ్గించుకోమని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు తగ్గించుకోగలుగుతున్నావా, క్షమించాలి అని దేవుని వాక్యం తెలియజేస్తున్నప్పుడు నువ్వు ఎదుటివాడిని క్షమించగలుగుతున్నావా, దేవుని వాక్యము నువ్వు ప్రేమించాలి అని చెబుతున్నప్పుడు నువ్వు ఎదుటివాడిని ప్రేమించగలుగుతున్నావా, లేదా సూటిపోటి మాటలతో వారిని, నీ యొక్క శత్రువులను లేదా నీకంటే విరుద్ధంగా చేసిన వాళ్ళని నువ్వు దెప్పిపోస్తూ ఉన్నావా? ప్రియ సంగమా, దేవుని మాటలకు లోబడినప్పుడు, ఆ వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, ఆ వాక్యానికి నువ్వు లోబడినప్పుడు దేవుని కనికరాన్ని, దేవుని మహిమని, దేవుని అద్భుత కార్యాలను నువ్వు చూడగలిగే వ్యక్తిలాగా ఉంటావు. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు ప్రభు బలలో పాల్గొంటున్న వారు ఉన్నారు. ప్రభు బలలో పాల్గొనేటప్పుడు చాలా శుభ్రతను పాటించుకుంటారు. ఆ రోజు మరి తెల్లబట్టలు మరి వేసుకొని కూడా ఆరాధన మందిరానికి వస్తారు. ప్రభు బలలో పాల్పొందుకోవడం అంటే ఏంటి? దేవుడు ఇచ్చిన ఉచితమైన రక్షణను, ఆయన ఇచ్చిన పరిశుద్ధతను, ఆయన ఇచ్చిన కృపను కాపాడుకొని బ్రతకడము. మరి యేసుక్రీస్తు ఇచ్చిన ఆ కృపను, ఆ కనికరాన్ని కాపాడుకొని బ్రతకగలుగుతున్నావా? ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? క్షమించే గుణము, ఆ యేసుక్రీస్తులో ఉన్న స్వభావాన్ని నీలో దినదినమును నువ్వు తెచ్చుకోగలుగుతున్నావా? నీ స్వభావముతోనే నువ్వు బ్రతుకుతున్నావా? ప్రతి ఆదివారం వెళ్ళినప్పుడల్లా నీ హృదయములో దేవుని వాక్యము నిన్ను మందలించినప్పుడు, నిన్ను కదిలించినప్పుడు ఆ వాక్యానికి లోబడి, అవును ప్రభువా, ఈరోజు నీ మాటల ద్వారా నాతో మాట్లాడావు, అందుకే నేను నన్ను తగ్గించుకొని నీ మాటలకు లోబడతాను అనే స్వభావాన్ని కలిగి ఉన్నావా? లేదా పాస్టర్ గారు నన్ను చూసే మాట్లాడాడు, పాస్టర్ గారు కావాలనే నాకే ఈ వాక్యాన్ని తీసి కొట్టాడు అని నువ్వు ఫీల్ అవుతున్నావా? వాక్యము రెండంచెల ఖడ్గము, నిన్ను చూసి మాట్లాడవలసిన అవసరత లేదు. దేవుని వాక్యము పరిశుద్ధాత్మనే డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, కనికరము పొందలేని స్థితిలోనూ ఉండిపోతున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఏ విషయాలను నీ జీవితంలో నుంచి నువ్వు సరి చేసుకోవాలి, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉంది. ఈ వ్యక్తి పరుపుకు అలవాటు పడిపోయాడు, పరుపులోనే ఉండిపోతూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చి అడిగినప్పుడు అంటున్నాడు, నా దగ్గర ఎవరు లేరు, అందులో నన్ను దించడానికి అంటున్నాడు. అంటే పరుపులో ఉండడమే ఇష్టపడ్డాడు, కానీ దిగడానికి ప్రయత్నించడానికి ఇష్టపడని వ్యక్తిగా కూడా మనకు కనపడుతున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియ సంగమా, కొన్ని సంవత్సరాలుగా మహిమ కలిగిన సంఘంలోనూ ఉంటున్నావేమో, కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఉన్నతమైన అద్భుతమైన ఉపదేశాలు దైవ సేవకుడు ద్వారా నువ్వు వింటున్నావేమో, ఎన్నో మీటింగ్ల ద్వారా, ఉపవాస కూడికల ద్వారా, ఆల్ నైట్ ప్రార్థనల ద్వారా, స్వస్థత కూడికల ద్వారా, వేరే డిసైపుల్షిప్ ట్రైనింగ్స్ ద్వారా ఎన్నో మాటలు, బోధలు నువ్వు నేర్చుకొని ఉన్నావేమో.
కానీ అవి నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఇంప్లిమెంట్ చేయట్లేదేమో, వాటిని అనుసరణలో ఆచరణలో తీసుకురావడం లేదేమో, అందుకనే దేవుని మహిమను నువ్వు చూడలేక పోతున్నావు అనే విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి. ఇంకొక విషయాన్ని చూడండి, ఈ వ్యక్తి 38 సంవత్సరాలు వ్యర్థాన్ని అంటే విలువైన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలండి, ఒకటి కాదు రెండు కాదు 38 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు సగం జీవితం అంతా కూడా అక్కడ వ్యర్థపరచుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే అందరూ ప్రయోజనాలు పొందుకుంటున్నారు, ఆ చోటకు వచ్చి అందరూ ప్రయోజకులైపోతున్నారు, ఆ చోటకు వచ్చి అందరూ ఫలితాన్ని పొందుకునే చోటే ఉన్నాడు, అందరూ ప్రయోజనాలు పొందుకునే చోటే ఉన్నాడు, అందరూ అక్కడికి వస్తున్నారు పాపాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, అందరూ వస్తున్నారు కనికరాన్ని పొందుకొని దేవుని స్తుతించి వెళ్ళిపోతున్నారు, ఈ వ్యక్తి మాత్రము విలువైన జీవితాన్ని నష్టపరుచుకున్నాడు. ఎందుకో తెలుసా? దైవ సేవకుడు దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఇతను స్పందించట్ల, అతను అందులోకి ఆ నీళ్ళలోకి ఇతను దిగడం లేదు. ప్రే సంగమా, నీ వ్యర్థమైన నీ జీవితాన్ని వ్యర్థంగా నువ్వు గడుపుకుంటున్నావేమో, 5, 10, 15, 20 సంవత్సరాల వయసు నుంచి నువ్వు మందిరానికి వెళ్తూ నీ యొక్క విలువైన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావేమో. ఎలావో తెలుసా? దేవుణ్ణి అంగీకరించు ప్రభు, దేవుణ్ణి అంగీకరించు, దేవుని ప్రభుగా స్వీకరించు, నువ్వు బాప్తిజం పొందుకోమనంటే ఇప్పటికి కూడా 10 సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న వారు ఉన్నారు, కానీ బాప్తిజం పొందుకోవడానికి ఇంకా ఇష్టపడట్ల. రేపు తీసుకుంటాం బ్రదర్, వచ్చే నెల తీసుకుంటాను బ్రదర్, 31 డిసెంబర్ బాప్తిజం తీసుకుంటాం బ్రదర్, 1 జనవరి తీసుకుంటాం బ్రదర్, ఈస్టర్కి తీసుకుంటాం బ్రదర్ అని వాయిదాలు చేసుకుంటూనే వెళ్ళిపోతున్న వారు చాలామంది మనకు ఈ రోజుల్లో కనబడతారు. ఎందుకు అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి, తప్పులు చేయకూడదు, తప్పులు చేసే ఆలోచన కూడా మన జీవితంలో రాకూడదు అనే విషయాన్ని ఖచ్చితంగా సేవకులు నేర్పిస్తున్నారు కనుక. అంటే వీళ్ళ మనసులో ఎలా ఉందంటే, బాప్తిజం తీసుకున్న తర్వాత సినిమాలు షికారులకు నేను వెళ్ళలేను, బాప్తిజం తీసుకున్న తర్వాత లోకానుసారంగా నేను బ్రతకలేను, బాప్తిజం తీసుకున్న తర్వాత లోకానుసారంగా నేను జీవించలేను. అయితే లోకానుసారమైన జీవితం ఇష్టమై ఉన్నది కనుకనే బాప్తిజం తీయడానికి వాయిదాలు చేస్తూ ఉన్నవారు ఈరోజు చాలామంది ఉన్నారు. ప్రసంగమా, యేసు ప్రభు వాక్యం నీ దగ్గరికి వచ్చిన ప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు నీ సిగరెట్ను వదిలేయమని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఈరోజు నీ త్రాగుడును వదిలేయమని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఈరోజు నీ మనసును మార్చుకోమని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఈరోజు నువ్వు క్షమించే గుణాన్ని కలుగుండు అని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీ జీవితంలో నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టుమని నువ్వు నిర్ణయించుకోవాలని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, అదే క్షణము గనక నువ్వు దేవుని మాటకు లోబడినట్లేదుంటే దేవుని కనికరాన్ని చూస్తావు, లేదా సంవత్సరాలు గడిచిపోయినా కూడా నువ్వు మందిరానికి వెళ్తావేమో కానీ, ప్రార్థనలు చేసుకుంటావేమో కానీ, విలువైన జీవితాన్ని నష్టపరుచుకునే వాడిగా ఉంటావు కానీ, అద్భుతమైన కార్యాలు నువ్వు చూడలేని వాడిగానే ఉండిపోతావు. హల్లెలూయా. ప్రసంగమా, దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్న మాట, నీకున్నదే ఒకే ఒక జీవితం. దేవుడిచ్చిన ఈ కొద్దిపాటి జీవితంలో ఎంత సమయాన్ని నువ్వు వ్యర్థపరచుకున్నావు? దేవుని బిడ్డగా ఉండడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడేమో, ఎన్ని సంవత్సరాలు దేవుని బిడ్డగా ఉండకుండా నువ్వు సైతాను బిడ్డగా ఉండిపోయావు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవునికి నువ్వు బానిసత్వ దేవునికి నువ్వు దాసుడుగా ఉండకుండా నువ్వు వ్యసనాలకు దాసుడు అయిపోయి ఉండిపోతున్నావు? దేవునికి నువ్వు బిడ్డగా ఉండకుండా, దేవుని మందిరంలో ఉండకుండా ఎంతకాలము నువ్వు లోకంలో లోకాశలో ఉండిపోతున్నావు? ఈరోజు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని కనికరాన్ని పొందుకునే చోటే ఉన్నావు, దేవుని అద్భుతమైన మాటలే నువ్వు వింటున్నావు, కానీ నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క స్పందన లేకపోవడం వలనే నువ్వు దేవుని కనికరాన్ని చూడలేకపోతూ ఉన్నావు. హల్లెలూయా. ప్రియ సంగమా, నేను మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీ ప్రజలతో దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, మీకు కనానుకి నేను తీసుకెళ్తానని వాగ్దానం చేశాడు. అయితే వాగ్దానాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ కనానుకు చేరడానికి చాలా కాలం పట్టింది. ఎందుకని వాగ్దానం చేసిన దేవుడు దానిని తొందరగా నెరవేర్చలేదంటే, అది దేవుడు నెరవేర్చడానికి డిలే లేట్ చేశాడని కాదు, కానీ వీరి వ్యక్తిగత స్వభావం వల్లనే, వీరి యొక్క ప్రవర్తన వల్లనే వీరు దేవుని యొక్క వాగ్దానాలను పొందుకోలేకపోయారు. ప్రియ సంగమా, చాలాసార్లు దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చి ఉండొచ్చు. ప్రతి జనవరికి నువ్వు ఒక వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేస్తున్నావేమో. అయితే దేవుడు నీకు వాగ్దానాలు ఇస్తున్నప్పుడు ఆ వాగ్దానాలు నీ దగ్గర ఉన్నాయి, కానీ ఎప్పుడు అవి నెరవేరుతాయో తెలుసా?
నువ్వు నీళ్లు కదిలించినప్పుడు, స్పందించినప్పుడు, దైవ సేవకుడు నేర్పిస్తున్నప్పుడు నువ్వు స్పందించినప్పుడే అవి పొందుకుంటావు. అందుకనే యోహాను సువార్త 5:6 అంటాడు, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడు గని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వాని అడుగగా ఆరోగ్య, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించేవాళ్ళు ఎవడూ లేడు గనుక నేను వచ్చినంతలో వేరొకటి దిగిపోతున్నాడు అనగా యేసు అంటున్నాడు, నీ పరుపెత్తుకొని నువ్వు వెళ్ళుమని చెప్పగా అతను తొందరగా స్వస్థత పొందుకొని పరిపెత్తుకొని వెళ్తాడు. తర్వాత మందిరానికి వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు చెప్తాడు, నీకు ఇంకా ఎక్కువ కీడు జరుగుకున్నట్లు పాపము చేయొద్దు అని. అంటే ఈ కీడు ఎందుకు వచ్చిందంటే పాపం వలనే ఆ వ్యక్తికి జీవితంలో ఈ కీడు వచ్చింది. ప్రేసంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మందిరానికి వెళ్తున్నావేమో, కనికరంగానే చోటే ఉన్నావేమో, కానీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టట్లేదేమో, దేవుని వాక్యం నీతో మాట్లాడినప్పుడు నువ్వు మారడం లేదేమో, నిన్ను నువ్వు పరిశీలించుకొని మారినట్లేదుంటే, స్పందించినట్లేదుంటే ఇమ్మీడియట్గా దేవుని గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. దేవుడి మాటల ద్వారా మీ అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన అపరిశుద్ధుడైన తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డల గురించి ప్రభువా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఆయన ఎంతో కాలం నుంచి మందిరంలో ఉన్నారేమో, ఎంతో కాలం నుంచి బిడ్డల గురించి ప్రభువా ఎదురు చూస్తున్నారేమో, ఎంతో కాలం నుండి ఆరోగ్యం గురించి ఎదురు చూస్తున్నారేమో, ఎంతో కాలం నుంచి వివాహం జరగాలని ఎదురు చూస్తున్నారేమో, ఎంతో కాలం నుంచి నైనా ప్రభువా మంచి ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్నారేమో, ఎంతో కాలం నుంచి ప్రభువా మంచి ఇల్లు కావాలని ఎదురు చూస్తున్నారేమో, ఎంతో కాలం నుంచి ప్రమోషన్ కావాలని ఎదురు చూస్తున్నారేమో, నీ మాట ప్రభువా మాట్లాడినప్పుడు, దైవ సేవకులు నేర్పిస్తున్నప్పుడు ఆ మాటకు లోబడే స్వభావాన్ని, ఆ యొక్క ప్రభువా స్పందించే జీవితాన్ని దయచేసి వారు ప్రభువా ఏవైతే ఆశీర్వాదాలు కోల్పోతున్నారో అవన్నీ పొందుకోవడానికి వారికి కృపను దయను ప్రభువా దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా ప్రతి ఒక్కరితో మాట్లాడి, అనారోగ్యులుగా ఉన్నవారు, పిల్లలు లేనివారు ప్రభువా నాయన, ప్రభువా ఉద్యోగం లేనివారు, వివాహం జరగారు, వారు అందరి జీవితంలో యేసునామన అద్భుత కార్యం చేసి వారి జీవితాలను నిలబెట్టి కట్టి ప్రభువా బహుగా దీవించమని మా ప్రభు అయిన పునరుద్ధానుడైన యేసునామమును ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగమా, ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. మందిర నిర్మాణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది కంకిపాడు గ్రామంలో. మీరెవరైనా ప్రేరేపింపబడి దేవుని మందిరం గురించి ప్రార్థించాలనుకున్న వారు ప్రార్థించండి. ఆర్థిక సహాయం అందించాలని ఎవరైనా కోరుకుంటే స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మీ ఆర్థిక సహాయం అందించవచ్చు. ప్రతి బుధవారం 8:30 ఈ యొక్క కార్యక్రమం నిత్యమైన ప్రేమ కార్యక్రమం వస్తుంది. మీరు వీక్షించి దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేసుకుంటాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.